హాయ్ హలో నమస్తే సలాం అలైకుమ్ సత్యాకార్ వెల్కమ్ టు జస్ట్ మినిట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు నేను మంచి రెసిపీ చూపిపోతాను, కానీ ఏ రెసిపీ చూపించాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఏ రెసిపీ చూపిద్దామా ఏందా అనేది అర్థం కావట్లేదు. ఈరోజు మీకు నేను ఒక గెస్ట్తో రెసిపీ చేయించబోతున్నాను, కానీ ఎవరిని పిలిస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచిస్తున్నాను. మన చిరంజీవి గారిని పిలుద్దామంటేనేమో సైరాలో బిజీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దామంటేనేమో అజ్ఞాతవాసిలో బిజీగా ఉన్నారు. ఎవరిని పిలవాలా అని చెప్పి ఆలోచిస్తున్నానండి. నేను వారిని ఇక్కడ కాదు బిజీగా ఉన్నారు అనుకుంటే రజనీకాంత్ గారిని పిలిచాను. వారేమో వస్తానన్నారు కానీ పాలిటిక్స్లో బిజీగా ఉండి వారు కూడా ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేకపోతున్నారు. అదే ఆలోచిస్తున్నాను, ఎవరిని పిలుద్దామా ఏందా ఎలా అని చెప్పేసి అని చెప్పి మళ్ళీ ఎవరిని నువ్వేంట్రా ఇక్కడ? నీకు ఈరోజు ఏ సెలబ్రిటీ లేదుగా, అందుకే మనం వచ్చాం. అంత సీన్ లేదమ్మా ఇక్కడ, మా జస్ట్ మిన ఛానల్ కూడా పెద్ద సెలబ్రిటీ వస్తున్నారు. కాకపోతే కాస్త డేట్ సజెస్ట్ కాక అంతే తప్ప, లేకపోతే నీ పొజిషన్లో ఏది సెలబ్రిటీ ఉండేవారు. సర్లేరా రే, ఈరోజుకి నన్నే సెలబ్రిటీ అనుకో. సర్లే, ఈ ఎపిసోడ్కి నువ్వే కదా, కానీ నీ ఆనందం నీదే. ఇంతకీ మా జస్ట్ మినిట్ ఛానల్ ప్రేక్షకులకి ఏ రుచికరమైన వంట చూపిస్తున్నావు ముందు అది చెప్పు. మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. నాకు తెలుసురా రే, సెలబ్రిటీ అని నన్ను బుక్ చేస్తాడని నాకు ముందే తెలుసు. అందుకే నేను నా జాగ్రత్తల్లో నేనున్నాను. వీడు తినంది చూడంది అది నేను తీసుకొచ్చాను. నేను తినంది నేను చూడండి అంద్రా బాబు, కొంప తీసి మీ ఆవిడ పంపించిన బాక్స్ ఏమైనా తీసుకొచ్చావా ఏంది? లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడే ఇడ్లీ తింటే పనులు ఎరిగింది. సరేమో బాక్స్ పంపించావు, ఆ బాక్స్లో బోండాలు ఉన్నాయి. అది ఇప్పటికి మా బుండది క్రికెట్ ఆడుకుంటుంది ఏముంది? భయపడకరే, మా ఆవిడ పంపించింది కాదురా, మన జస్ట్ మినిట్ ప్రేక్షకుల కోసము ఒకటి సరికొత్తగా స్పెషల్గా ఒకటి తీసుకొచ్చాను. ఇది ఏంటో తెలుసా? ఓ ఇందాక నుంచి బిల్డప్ చేసింది ఇదే. ఇది నేను చూడకపోయేమైందిరా బాబు, అది పైనాపిల్ కదరా. నీకు అంతవరకు తెలుసురా, దేని గురించి నీకేం తెలియదురా రే. హలో హలో హలో, కొద్దిగా తగ్గించమ్మా, మాకు తెలుసులే. అసలు తెలియదు అనుకోకు, అది పసుపు రంగులో ఉంటే పైనాపిల్, బాగా ఎర్రగా ఉంది కదా, అందుకే అది పండిపోయిన ఆపిల్ అంతే. ఒరే దీన్ని పైనాపిల్ పండిపోయిన ఆపిల్ అంటారా, దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటారు. యూ బ్లడ్ ఫూల్. ఒరే దీన్ని చూస్తే డ్రాగన్ కూడా ఓరేమని అంటున్నావు, అసలు తినేదన్నారా? రే దీంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నారా రే, చేయిందో చెప్తాను నేను. దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటారండి, ఇది మెక్సికోలో కానీ సౌత్ అమెరికాలో కానీ పండిస్తారనమాట. దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది, అది ఒకటే కాదండి, విటమిన్ B1, B2, B3 ఇవి మూడు ఉంటాయి. ఇవి మూడే అనుకుంటున్నారా? ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, సల్ఫర్ ఇలాంటి అనేకమైనవి ఉంటాయి. ఇది తినడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అదొక్కటే కాదండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల దీంట్లో ఉన్న ఐరన్, కాల్షియం వల్ల మనకి దంతాలకి కానీ బోన్స్కి కానీ చాలా దృఢంగా తయారవుతాయి. అదొక్కటే కాదండి, మన చర్మం కూడా కోమలత్వంగా మృదువుగా తయారవుతుంది. సర్లేరా, దీన్ని ఏమని ఫస్ట్ టైం చూశాను, అది ఎలా తినాలో ఏం చేయాలో నాకైతే తెలియదు. మళ్ళీ అదేదో మా ప్రేక్షకులు కూడా చూపించేసేయి. సరేరా రే, చూడరా ఎట్లా కట్ చేయాలో, మీరు కూడా చూడండి. దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇట్లా తీసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది ఇలా వస్తూ ఉంటుందండి. దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇదిగోండి, డ్రాగన్ ఫ్రూట్ మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ గింజలు అనేవి ఉంటాయి అన్నమాట. వీటిల్లోనే పోషక విలువలు అనేవి ఉంటాయి వీటిలో కూడా. ఇది ఇలా ఉంది కదా, దీన్ని కూడా ఇది కట్ చేసుకోవాలండి. ఈ పై తొక్క అనేది ఊరికే వచ్చేస్తుందండి, ఇదేం లేదు.
కాకపోతే ఈ ఉన్నదంతా దీనికి దీని లోపల ఉన్నది ఉన్నదని ఇది అనేది నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీని లోపల ఉన్నది అనేది దీనికి ఉంటుంది కదా. కుక్క బాగానే ఈజీగానే వస్తుందండి, అంటే బాగా పండిపోయింది కదా అందుకోసమని. ఇదిగోండి, ఇది ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాం కదా. ఇది ఇలా ఉన్నదాన్ని ఇదంతా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇది కట్ చేసుకొని మొత్తం నీట్గా చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాం కదా. ఇవ్వండి, నేను ఈ విధంగా కట్ చేసుకోవాలండి. పండు పైన చూస్తే ఎర్రగా ఉంది, లోపలేమో తెల్లగా ఉంది, గింజలేమో నల్లగా ఉన్నాయి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్. చూడరా రే, ఇదేరా, ఇక దీన్ని ఈ విధంగా తీసుకొని తినాలి. ఈ డ్రాగన్ ఫ్రూట్కి పేరు ఎందుకు వచ్చిందంటే దాని తొక్కు ఉంటుంది చూసారండి, అది డ్రాగన్ ఆకారంలో ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి పేరు పెట్టారు. అలా చూస్తావేంట్రా, తీసుకురా రే. ఏమోనండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూస్తేనేమో గింజల కింద ఉంది, మళ్ళీ ఎలా ఉంటుందో. వావ్, ఏదో అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి. ఇది తీయగా ఉంది. ఈ గింజలు చూస్తే ఏదో అనుకున్నాను కానీ నేను పంచదార పలుకులాగా తగులుతుందండి, చాలా బాగుందండి. ఇది మొక్కలు ఒకటే కాదు, జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. ఇంకెందుకండి ఆలస్యము, ఎక్కడ దొరుకుతుందా అనుకుంటున్నారా? పెద్ద పెద్ద అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతాయండి. మీరు కూడా వెంటనే ప్రయత్నించండి మీ ఇంట్లో. నువ్వు తెంగుడవడం తెలుసురా, కానీ నీకు కొత్త కొత్త విషయాలని మా ప్రేక్షకులకు బాగానే చూపించావరా, నీకెలా తెలుసండి. రే 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 ఆపరా రే, రోజు మావిడ చేసి కొత్త ఎక్స్పీరియన్స్తో పోలిస్తే నాకు ఇది ఇంత కొత్త కాదురా. చాలా బాగుందిరా నువ్వు చూపించిన ఈ డ్రాగన్ ఫ్రూట్ మా ప్రేక్షకులకు కానీ నాకు కానీ. ఈరోజు మా షోకి వచ్చి సెలబ్రిటీ లేని లోటుని తీర్చావు, ఓకే హ్యాపీ. పర్లేదురా, మా ఆవిడ నన్ను ఎలాగో సెలబ్రిటీని గుర్తించకపోయినా కానీ నువ్వన్నా గుర్తించావు. వీడి మొహం వీడేం గుర్తించాడు, నాకు నేనే వచ్చాను కానీ. ఓకేరా, అందరు పడకు, అప్పుడప్పుడు గెస్టులు ఎన్నోటి తెలుస్తూనే ఉంటానులే, నువ్వు వెళ్ళకపోయినా నేను వస్తుంటా కదా. మళ్ళీ కలుద్దాము, కాకపోతే ఈసారి మాత్రము నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆవిడ మాత్రం ఉంచకరాదే, మీ ఆవిడ లేనప్పుడు పిల్లరా బాబు. ఓకే బాయ్ రా, మమ్మల్ని మా ప్రేక్షకుల్ని ఆలోచించినందుకు. ఓకేరా, ఓకే బాయ్. ఓకే అండి, చూశారు కదండి ఈరోజు మనకి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంది, దానివల్ల వచ్చే ఉపయోగాలేంటి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా తినాలి అని చెప్పేసి మీకు నచ్చిందని ఆశిస్తూ, ఇదే కాదండి ఇలాంటి సరికొత్త కార్యక్రమాలతోటి మంచి కనువిందైన ప్రసారాలతోటి మీ ముందుంటాము మానా మీ మా జస్ట్ ఎమినట్ ఛానల్. మీకు కనుక ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అదొక్కటే కాదండి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అప్పటి వరకు టేక్ కేర్. Signing off, me Naveen.